అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్మికుల నిర్వాధిక సమ్మెకు టీడీపీ శ్రేణులతో కలిసి సంగీభావం తెలిపారు. 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ మంత్రి అయ్యన్న తనయుడు 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సంగీభావం తెలిపారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. వారు చేస్తున్న డిమాండ్లు న్యాయపరమైనవని అన్నారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో సమ్మెకు ముందు కూడా అధికార నిర్లక్ష్యం వల్ల పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందన్నారు. అనేక దినపత్రికల్లో, మీడియాలో, ప్రచార మాధ్యమాలలో చూసి చూడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు దనిమిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించి ఇది చేయాలి కదా. మన కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి సమ్మె విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి వారిని కోరుకుని వారి డిమాండ్లు తప్పనిసరిగా నెరవేర్చాలన్న భావంతో ప్రార్థిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి తరఫున ఇప్పుడే మీ యొక్క వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి వేయడం జరిగింది. కాబట్టి మన నాయకుల కార్యకర్తలు ఆర్డీఓ గారికి కోరుచున్నాను. కోరుచున్నాను మనం చూస్తూ ఉన్నాం గత 3 రోజుల నుంచి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం అసలు ఎందుకే సమ్మె నిర్వహిస్తున్నారు. వాళ్ళ జీతాలు పెరగాలి, వాళ్ళకి ప్రామిస్ చేసిన జీతాలు వాళ్ళకి వచ్చేలా చేయాలి. ఎవరైనా సమ్మె దేనికేమి చేస్తారు? మనకి జీతాలు పెరగడానికి చేస్తారు. కానీ వారిని వాళ్ళు దేనికి చేస్తున్నారు? వాళ్ళ జీతాలు తగ్గిస్తే మాకు మాకు పెంచండి బాబు, మాకు అసలేం జీతాలు మాకు రావాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉంటుందండి. 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ కూడా రెగ్యులైజ్ చేస్తానన్నారు. రెగ్యులైజ్ చేశారా? రెగ్యులైజ్ చేయకపోగా మళ్ళీ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలోని 25 మందిని తీసేశారు. ఒకసారి ఎవరండి మీరు? మేము వెంటనే మీ వెంచు సమావేశం నుండి కంపల్సరీ తీసుకొని వస్తాం. మేము ఏం చెప్తామంటే రెగ్యులరైజ్ అయిన వర్కర్స్ ఉన్నారు కొంతమంది. మేము 40,000 నుంచి 70,000 తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి? అప్పుల్లో జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెజరీ నుంచి వస్తుంది, గవర్నమెంట్ ట్రెజరీ నుంచి. అదే జనరల్ ఫండ్ నుంచి చేస్తే ఈ 100 మందికి కూడా సరిపోతుంది. అది మొత్తం అక్కడ 10 మంది చేత ఇక్కడ 100 మందికి సరిపోతుందండి. మిషన్ల మీద, అక్కడ పనికిరాని మిషన్ల మీద పెట్టే బదులు జనాల మీద పెట్టచ్చు కదా. మనకి ఏంటి, మన జనాలే మెయిన్. మిషన్లు తర్వాత, జనాలు పని చేయకపోతే మిషన్లు ఏమండి చేస్తాయి? కంపల్సరీ కౌన్సిల్ సమావేశంలోని ఇదే పాయింట్ పట్టుకొని మీ అందరికీ న్యాయం చేకూర్చేలాగా చేస్తాం. చూడలేక చంద్రబాబు 3 పేజీలుగా చిన్న చిరుసాయిగా స్వీకరించి మీ అభ్యర్థిని కంపల్సరీ స్వీకరిస్తారని చెప్పేసి కార్మికులతో పాటు నాయకులు సత్యబాబు గారు కూడా కంపల్సరీగా స్వీకరించాలని మరీ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. నర్సీపట్నం మున్సిపల్ కార్మికుల తాలూకా సమ్మె కారణంగా నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అయ్యన్న పాత్ర గారి అభ్యర్థన మేరకు సాంఘీభావం నిలబడడానికి మేము అందరం రావడం జరిగింది. మున్సిపల్ కార్మికుల తాలూకా న్యాయమైన కోరికల్ని వెంటనే ఈ జగన్ ప్రభుత్వం నెరవేర్చాలని వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారు. కాబట్టి కష్టకాలంలో సవాళ్ళు మోయిన టైంలో కరోనా పేషెంట్ల దగ్గర అత్యధికంగా సేవ చేసి కరోనా ప్రాణాలు తెగించి సేవ చేసిన మున్సిపల్ కార్మికులకి తక్షణమే 21,000 రూపాయలు జీతం ఇవ్వాలని, 6,000 రూపాయల తాలూకా మెడికల్ అలవెన్స్ ఇప్పించమని తెలుగుదేశం పార్టీ తరఫున నర్సీపట్నం మున్సిపాలిటీ కార్మికులందరికీ మా సాంఘీభావం తెలియజేస్తూ ఇది కానీ నెరవేర్చే పక్షంలో వైసీపీ ప్రభుత్వాన్ని మూటగట్టి బంగాళాఖాతంలో కలపడానికి
కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని మా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ న్యాయమైన కోరికలు కాబట్టి నెరవేర్చాలని ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిస్తామండి. ఈరోజు మన మున్సిపాలిటీ వారు కార్మికులు ధర్నా చేస్తామంటే నాకు అర్థం ఉందండి. ఎందుకంటే గతమున జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా వీళ్ళు బుద్ధల్లో దిగుతున్నారు కులికాల్లో దిగుతున్నారు వీరికి అన్ని సేవలు చేస్తున్నారు వీరికి అన్ని సేవలు చేయాలి ఆ జీతాలు పెంచాలి ఉన్న వాళ్ళని పరిమితం చేయాలి అని చెప్పిన నాయకులు ఈరోజు మాట మార్చి వాళ్ళకి ఇచ్చిన జీతాలు తగ్గిస్తున్నారండి. వాళ్ళ కరోనా టైంలో మేము సైతం మేము ఉన్నాము డాక్టర్లు ప్లస్ కార్మికులు సేవ చేసిన అందరూ కూడా డాక్టర్లు ప్లస్ కార్మికులు ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మీ ప్రాణం తెగించి సవాలు కూడా సొంత వారికి ఇవ్వకుండా మీరే తీసుకెళ్లి దహనం చేసి ఆ కర్మవుడు చేసేవారు. మరి ఇటువంటి వాళ్ళకి మనం న్యాయం చేయకపోతే ఎవరు చేస్తారండి? మీరు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు, లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు, ఎంపీలు తీసుకుని ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు,